శుభోదయం శ్రీ సత్య ప్రేక్షకులకి కాఫీ టైమ్ సిప్పెన్సీ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా మనం ప్రతిరోజు కూడా వివిధ దినపత్రికలను ముఖ్యమైన వార్తలను విశ్లేషించుకుంటాం. మరి ఈరోజు వార్తలను విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారు. మరి వారిని అడిగి ముఖ్యమైన వార్తలు ఏంటో చూద్దాం. నమస్కారం గురుగారు. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు కాఫీ టైమ్. మెయిన్ పేపర్లో షూర్ సార్, ముఖ్యంగా ఈరోజు రెండు వార్తలు మనం ప్రధానంగా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి. బీజేపీ జనసేన టీడీపీ పొత్తు, రెండో అంశం వచ్చేసి సిఏఏ చట్టం అనేది ఒకటి అమల్లోకి తీసుకోవటం, అన్ని ప్రధాన పాత్రలు అన్ని పేపర్లో ప్రధాన వార్తలు. సరే మనం ఒకసారి చూద్దాం. ముందుగా సాక్షిలో చూస్తే ఓ చెల్లెమ్మను చంపేశారు, జగనన్న ఇంటి పట్టా ఇచ్చారని సంతోషంతో చెప్పడమే ఆమె నేరం. అమ్మఒడి చేయూత పింఛన్తో కుటుంబం బాగుపడిందా అనడమే ఆమె తప్పైంది. ఈ మమకారం ఎప్పటికీ తీరదు. పులివెందుల పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 861.84 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు. అమల్లోకి సిఏఏ లోక్సభ ఎన్నికల ముంగిట వివాదాస్పద చట్టంపై కేంద్రం కీలక నిర్ణయం. నిబంధనలతో నోటిఫికేషన్ విడుదల. 2014 డిసెంబర్ 31 ముందు పాక్, బంగ్లా, ఆఫ్ఘన్ నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం, అంటే వాటికి ఎటువంటి పత్రాలు ఇవన్నీ ఏం లేకపోయినా కానీ వాళ్ళకి పౌరసత్వం ఇచ్చేస్తారు అని. ఇక బడుగుల భూచోరుడు చంద్రబాబే అమరావతిలో ఎస్సెండ్ భూములను కొల్లగొట్టింది పచ్చగద్దలే. ఇవి సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు. ఇక ఒకసారి ఆంధ్ర జ్యోతిలో ఒకే క్షిపణి వేర్వేరు లక్ష్యాలు, భారత్ అమ్ముల పొదులు ఎంఐఆర్వి టెక్నాలజీ, తల్లి వారి హెడ్ పిల్లవారి హెడ్లకు వేర్వేరు లక్ష్యాలు. సో ఒక ఆశీర్వదించండి, రాష్ట్రం కోసం కలిసి వస్తున్నాం, చంద్రబాబు సీట్ల లెక్కలు ఖరారు. బీజేపీ టీడీపీ జనసేన చర్చలు కొలిక్కి, కమలానికి 6 లోక్సభ 10 అసెంబ్లీ, జనసేనకు 21 అసెంబ్లీ 2 పార్లమెంటు స్థానాలు. సో మొత్తం ఎట్లయితే 30 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంటు స్థానాలు. జనసేనకు తగ్గింది, అవును. సో మొత్తానికి అయితే 30 అసెంబ్లీ 1 8 పార్లమెంటు స్థానాలు టీడీపీ వాళ్ళకి సమర్పించింది. ఇక బాబుపై మరో కేసు, ఎస్సెండ్ భూముల కేసులో A40గా చేర్చిన సిఐడి, ఏసీబీ కోర్టులో మెమో, ఛార్జ్షీటు దాఖలు. ఇక 17న రాష్ట్రానికి మోడీ రాక, చిలకలూరుపేటలో ఉమ్మడి సభకు హాజరు, సభ విజయవంతానికి ఉమ్మడి కమిటీలు. నిడదవోలు అభ్యర్థిగా కందుల దుర్గేష్, జనసేనాని పవన్ అధికారిక ప్రకటన. ఇక సొంతూరుకు సీఎం సెగ, 4 జగన్ పర్యటనతో 4 గంటల నరకం. ఓకే. ఇక అమల్లోకి సిఏఏ. ఇక గడువు పెంచం, ఎన్నికల బాండ్ల వివరాలు నేడు ఈసీకి ఇవ్వండి, ఎస్బీఐని ఆదేశించిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం. ఇక జగన్ను చూస్తే జాలేస్తుంది, ముఖంలో భయము టెన్షన్, లోకేష్ వ్యాఖ్యలు. ఇక ఛార్జీలు పెరగవు, గృహ విద్యుత్ టారీఫు మామూలే, రైల్వేకు యూనిట్కు 1 రూపాయి పెంపు. ఇక బిల్లులే పెరుగుతాయి, సర్దుబాటు పేరుతో వినియోగదారులపై భారం. ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చిన సార్. ఇక చివరిగా ఈనాడు చూస్తే పొత్తు లెక్క తేలింది, అది మామూలు ఇంకా. సో ముస్లిమేతర మైనార్టీలకు పౌరసత్వం, అది కూడా ఓకే. ఇక దిగొచ్చిన ఆర్టీసీ, చిలకలూరుపేట సభకు బస్సులు ఇస్తామంటూ కబురు, ఎట్టకేళ్ళకి అధికార పార్టీ కబంద హస్తాల నుంచి సంస్థకు విముక్తి. ఇక ఋషికొండలో మరో విధ్వంసం, విశాఖలో మాయమవుతున్న గిరి, చుట్టూ భారీగా తవ్వకాలు, జారిపడుతున్న బండరాలు, ఇప్పటికే చెట్లని నరికివేత. ఇవే సార్ సేమ్ వార్తలు రిపీటెడ్. ఇవి స్టేట్లో వచ్చిన ప్రధాన వార్తలు సార్. ఇక మనం ఒకసారి మన ప్రకాశం జిల్లా వార్తలకు వస్తే, ఈ రోజు నుంచి రంజాన్ మాసం స్టార్ట్ అవుతుందా సార్? రంజాన్ మాసం స్టార్టింగ్ నిన్న రాత్రి నెలవంక కనిపించింది. కాబట్టి ముస్లిం పెద్దలు ఎవరైతే ఉంటారో వారి ఆదేశాల మేరకు ఇక ఈరోజు నుంచి ప్రతిరోజు కూడా వారు నిర్వహించేటటువంటి సహారు ఇఫ్తార్ అది స్వీకరిస్తారు. అంటే ఉదయాన్నే స్వీకరించేదాన్ని దీక్షను స్వీకరించేది సహారి అంటారు, తర్వాత దీక్ష విరమించేది ఇఫ్తార్ అని అంటారు. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇవాళ నుంచే ప్రారంభిస్తారు. అంటే ఇవాళ మనకి అయిపోయింది కదా ఇఫ్తార్, సాయంత్రం 6:20 అంటే దీక్ష విరమించేది. రేపు ఉదయం సహార్ 4:58 దీక్షను ప్రారంభిస్తారు. అంటే సుమారు 12 గంటల వ్యవధి ఆ మధ్యకాలంలో ఉంటుంది. ఈ 12 గంటల అంటే దీక్ష విరమించేంతవరకు కూడా దీక్ష తీసుకొని వాడు కనీసం మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా, అల్లాకి దగ్గరగా లాలాజలం కూడా మింగకుండా వారు ఈ ఖురాన్ పఠనం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతిరోజు 5 నమాజులు చేయటం ఇవన్నీ కూడా చేస్తారు. జకాత్ అని చెప్పి దాన ధర్మాలు చేసేటటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా చేయటం, ఒక పూటే భోజనం ఉంటుంది కదా ఉపవాసం ఉండటం వల్ల. కాబట్టి ఇవన్నీ కూడా కఠినమైనటువంటి దీక్షతోటి రంజాన్ మాసం ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ
నెల రోజులు ఈ మసీదుల దగ్గర ఒక పండుగ వాతావరణం అయితే ఉంటుంది. మనకి జిల్లాలో 480 మసీదులు ఉన్నాయట జిల్లా వ్యాప్తంగా. మన ఒంగోలు నగరంలోనే 36 ఉన్నాయట. వాటిల్ని కూడా సుందరంగా తీర్చిదిద్దటం అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఏదైనా ప్రత్యేక వాతావరణం అది మనకి ముస్లింలకి ఏ విధంగా అయితే రంజాన్ మాసం ఉంటుందో మనకి కార్తీక మాసం అవన్నీ చేస్తుంటారు కదా, అట్లా ఒక నెల రోజుల పాటు దీక్షతోటి అల్లాకి దగ్గరగా ఉండేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. కొంచెం వ్యాపారాలు కూడా పుంజుకునే అవకాశం ఉంటాయి, అవి కూడా ఉంటాయి రకరకాలుగా. ఓకే సార్, ఇక నాణ్యమైన విద్యత అందించడమే లక్ష్యం. నిన్న బాల్యని శ్రీనివాసరెడ్డి గారు 50వ డివిజన్లో మంగమ్మ కాలేజీలో నూతనంగా నిర్మించిన 33/11 సబ్స్టేషన్ని మంగమ్మ కాలేజీలోనే ఇప్పుడు అంతా ఇండోర్ చేస్తున్నారు కదా, నా లోపల పెట్టినట్టున్నారు. 33/11 సబ్స్టేషన్ ప్రారంభించారు కేవి. దీనివల్ల 5700 మంది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వినియోగదారులకి లబ్ధి చేకూరుతుందట. అంటే విద్యుత్తుల అంతరాయం లేకుండా సబ్స్టేషన్లు కంట్రోల్ చేస్తాయి. దీనివల్ల వుడ్ కాంప్లెక్సు, శ్రీనగర్ కాలనీ, శ్రీరామ్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, నేతాజీ కాలనీ, ఐటీఐ కాలేజీ, జయప్రకాష్ కాలనీ, ఈ కాలనీలన్నిటి కూడా బాగా మేలు చేకూరుతుందట. దీనికి అప్ అండ్ డౌన్స్ ఏమి ఉండవు, రెగ్యులర్గా కరెంటు వస్తూ ఉంటుంది. దీనికి 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట. 2 నెలల్లోనే దీన్ని పూర్తి చేయడం కూడా జరిగింది. ఈ విద్యుత్ శాఖ అధికారుల నందని కూడా బాల్యని శ్రీనివాసరెడ్డి గారు నిన్న ప్రారంభించి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేశారు. ఇక కస్తూర్బా దీంట్లో సార్ కేజీబీవీలో ప్రవేశానికి కస్తూర్బా గాంధీ మహిళా పిల్లలకి బాలికలకి ప్రవేశం కోసం దీంట్లో 6వ తరగతి ఇంటర్లో ప్రవేశానికి ముఖ్యంగా 6వ తరగతి నుంచి ప్రవేశం ఇంటర్లో ప్రవేశాలకి దరఖాస్తులు కోరుతున్నారు. అలానే 7, 8, 9 తరగతులు కొన్ని ఖాళీలు కూడా ఉన్నాయి. అంటే కొంతమంది వెళ్ళిపోయేయడం అట్లా ఉంటారు కాబట్టి ఆ ఖాళీలు భర్తీకి కూడా ఇవి చేస్తున్నారు. దీనికి 28 ఉన్నాయట మన జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు. దీంట్లో అనాథలు, బడి బయట చిన్నారులు, బడి మానేసిన వారు, పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అర్హులు, బాలికలు కాబట్టి వీళ్ళందరూ కూడా అప్లై కనుక చేసుకున్నట్లయితే అక్కడ గురుకుల విద్యలాగా ఉంటుంది. అంటే వాళ్ళకి రెసిడెన్షియల్ మోడ్ అన్నమాట, మొత్తం వాళ్ళే చూస్తారు కాబట్టి ఇది మంచి అవకాశం బాలికలకి. ఎందుకంటే ప్రొటెక్షన్ కూడా ఉంటుంది అక్కడైతే కాబట్టి దానికి దరఖాస్తులు చేసుకునేవాళ్ళు దరఖాస్తులు చేసుకోమని చెప్పి డీఈఓ గారు సుభద్ర గారు, అంటే ఇది సర్వశిక్ష అభియాన్ కిందకు వస్తుంది, దానికి కూడా ప్రాజెక్ట్ డైరెక్టర్ డీఈఓ గారు ఆన్లైనే సేమ్. ఇక 14 జాబ్ మేరా సార్ ఎక్కడ ఇది? ఇది మనకు ఒంగోలులోనే పెట్టారు జిల్లా ఉపాధి అధికారి భరద్వాజ గారు తెలియజేశారు. దీంట్లో యాక్సిస్ బ్యాంకు ఒకటి పాల్గొంటుంది, అలానే క్వార్టజ్ క్రాఫ్ట్ కంపెనీ వీళ్ళు వీరిద్దరు కూడా పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్, మెషిన్ ఆపరేటర్ సెక్టార్లో పోస్టులు ఉన్నాయట. దీనికి ఇంటర్ చదివిన వాళ్ళు ఐటీఐ డిప్లొమా డిగ్రీ బీటెక్ పొద్దున్న 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు నేరుగా దరఖాస్తులు చేసుకోవచ్చు, లేకపోతే ఆ రోజు ఇంటర్వ్యూ జరిగేటటువంటి సమయంలో అక్కడికి వెళ్ళైనా రిజ్యూమ్ తీసుకెళ్ళి ఇవ్వచ్చు. ఏంటి సార్ పారిశుద్ధ్య కార్మికునికి సహాయం ఏం జరిగింది ఎందుకు? నిన్న అదే సిద్ధం మహాసభ జరిగినప్పుడు ఈ పారిశుద్ధ్య కార్మికుడు ఆ తొక్కి స్లాట్లో ఏదో చనిపోయినట్లు ఉంది. అది మన ఒంగోలులో పనిచేసి అతనే, తన పేరు మురళి పేరు, చనిపోయాడు. నిన్న అంత్యక్రియల కార్యక్రమానికి బాల్యని శ్రీనివాసరెడ్డి గారు కూడా పాల్గొన్నారు, శాసనసభ్యులు పాల్గొని ఆయన తక్షణ సహాయంగా 3 లక్షల రూపాయలు అందజేశారు ఆయన సొంత నిధులు. అలానే ప్రభుత్వం కూడా 10 లక్షల రూపాయలు ప్రకటించింది. వీళ్ళ కుటుంబానికి నేను అండగా ఉంటానని చెప్పి బాల్యని శ్రీనివాసరెడ్డి గారు హామీ ఇవ్వటం, అలానే వాళ్ళ కుటుంబంలో నుంచి ఒకళ్ళకి జాబ్ దాంట్లోనే పారిశుద్ధ్య కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళ కుటుంబంలో నుంచి వాళ్ళకి ఇవ్వటం, అలానే వాళ్ళకి ఇంటి పట్టా కనుక లేకపోతే ఇంటి పట్టా ఇచ్చి ఇళ్ళు నిర్మించి ఇచ్చేటటువంటి ఏర్పాటు కూడా చేస్తామని హామీ ఇచ్చారు. ఇక సంక్షేమ పాలన వైఎస్ఆర్సీపీ పార్టీ లక్ష్యం. నిన్న దీనికి సంబంధించి ఎర్రజల్ల దగ్గర రైతు భరోసా కేంద్రాన్ని విలేజ్ హెల్త్ క్లినిక్లు అని చెప్పి నిర్మాణం చేశారు కదా, దాన్ని నిన్న బాల్యని శ్రీనివాసరెడ్డి గారు అక్కడ కూడా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఈ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయటం, గతంలో ఏ సర్టిఫికేట్ కావాలని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చేది, ఇప్పుడు అలా లేకుండా ప్రతి డివిజన్లో కూడా ఒక సచివాలయం ఏర్పాటు చేయడం వల్ల ఈ సర్టిఫికేట్లు పొందేవాళ్ళు కానీ ప్రభుత్వ పథకాలు వాళ్ళకి చేరువు చేయటం కానీ సచివాలయ వ్యవస్థ ద్వారానే సాధ్యపడింది. ఇది భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను కూడా ఈ వ్యవస్థ ఆకర్షిస్తుంది.
దీనికి మూలకారకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమ పాలన సచివాలయాల ద్వారా తేలిగ్గా అమలవుతుందని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న కొంతమందికి ఈ చెక్కులు కూడా పంపిణీ చేశారు, చేయుత చెక్కులు. ఇక టైడింగ్లో ఉచిత సెక్షన్ సార్, ఇది ఎక్కడ? ఇది రూట్ సెట్ ప్రతి నెల కూడా ఇస్తుంటారు కదా, దీంట్లో టైలరింగ్లో స్త్రీలకి ఈ నెల టైలరింగ్ పెట్టారు. ఈ నెల పెట్టారు, 15 నుంచి ఏప్రిల్ 16 వరకు, అంటే నెల రోజుల పాటు జరుగుతుంది. వీళ్ళకి ఉచితంగా అన్ని ఏర్పాట్లు, భోజనం, రెసిడెన్స్ అన్ని. అయితే 19 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలు దీనికి అప్లై చేసుకోవచ్చు కాబట్టి మంచి అవకాశం దీన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని బొటిక్ సెంటర్స్ అన్ని బాగా వచ్చేసినాయి కదా, బాగా ఖరీదు కూడా ఎక్కువైంది కాబట్టి అవి కూడా నేర్పించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వేరే తోటకి వెళ్ళి నేర్చుకోవాలంటే 1000కి 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి. మళ్ళీ ఇది ప్రభుత్వమే అందజేస్తుంది కాబట్టి మంచి అవకాశం. వీళ్ళు సొంతగా పెట్టుకోవాలన్నా సరే వాళ్ళకి కెనరా బ్యాంక్తో టైఅప్ ఉంది కాబట్టి వాళ్ళు లోన్ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. రైట్, దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి గ్రామీణ ప్రాంత యువకులు. ఇక ఎలక్ట్రల్ బాండ్ల వివరాలు బహిర్గతం చేయాలి. ఎలక్ట్రోల్ అంటే ఇది ఎలక్ట్రోనల్ బాండ్స్ అట, ఇది ఎస్బీఐలో రిలీజ్ చేశారు, మెయిన్ పేపర్లో కూడా మీరు చదివారు ఇందాక. రాజకీయ నాయకులు విరాళాలు తీసుకుంటే ఆ పద్ధతి ఏదో కొత్తగా వచ్చిందట, దాంట్లో నుంచి ఎలక్షన్కి ఖర్చు పెట్టుకుంటారట. కాబట్టి అది ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా, కార్పొరేట్ సంస్థలు ఈ ఎలక్ట్రోనల్ బాండ్స్లో రూపంలో ఇస్తారట. అంటే బ్లాక్ మనీని వైట్ చేసుకునేటటువంటి ఇది ఒక కొత్త విధానం అట. ఇది దీన్ని ఈ ఏవైతే ఈ ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ఎలక్ట్రోనల్ బాండ్స్ వాళ్ళు ఎన్నికల ఫండ్స్ కింద వాడుకునేదానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని రద్దు చేయాలని చెప్పి నిన్న సిపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ఒంగోలుకి రావడం, ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ దగ్గర ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు కూడా దాని వివరాలు ఇవ్వని చెప్పింది కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్ వచ్చే లోపల ఈ వివరాలన్నీ కూడా శ్వేతపత్రం లాగా ఇస్తే ఎలక్షన్ అయ్యే నాటికి మళ్ళీ ఆ డిపాజిట్లు ఉన్నాయా లేవా, ఎవరు డ్రా చేశారు ఏంటి అనేటువంటి విషయాలు తెలుసుకునేదానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇది కూడా దేశవ్యాప్తంగా ఒక పెద్ద కార్యక్రమం. ఇది ఏదైనా కంపెనీ పార్టీకి ఇచ్చిందంటే తెలుసుకోవాల్సిన ఎలా ఇచ్చింది ఏంటనే తెలుసుకోవాల్సిన అవసరం అది. ఇక ఇదే సార్ లక్పతి దీది. లక్పతి దీది అంటే ఈ స్వయం సహాయక సంఘాలకి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి దీన్ని లక్పతి దీది అంటే ప్రతి ఈ స్వయం సంఘాల గ్రూపుల్లో వీళ్ళు ఏదో ఒక సొంతగా వ్యాపారం చేసుకుంటారు కదా, వాళ్ళకి ప్రతి సంవత్సరానికి 1 లక్ష రూపాయల ఆదాయం వచ్చే విధంగా ఈ పథకాన్ని శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ లోన్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. దీనికి 1379 సంఘాల్లో మన జిల్లాల మహిళలు ఉన్నారట, వీళ్ళకి 118 కోట్ల రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది. మరో 14 సంఘాలకి 20 లక్షల రూపాయలు సిఏఎఫ్ రుణాల చెక్కులు కూడా జన కలెక్టర్ గారు అందజేశారు. అంటే మహిళలకి ఆర్థిక స్వావలంబన చేయటం ప్లస్ వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు చేయటం, దీనికి గ్యారంటీగా 1 లక్ష రూపాయల ఆదాయం వచ్చేటటువంటి పథకాన్ని ఒకటి రూపొందించారు. ఏదైనా బాగా ఉపయోగించుకోవాలి, దాన్ని జనాలకు తెలియాలి. తెలియాలి. ఇది చూసారా మహంత బలం అని చెప్పి ఒక కార్యక్రమం కూడా వచ్చింది నిన్న. మన మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు వైసీపీకి రాజీనామా చేశారు కదా, రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలోకి వెళ్తారని ఒక సందిగ్ధత నిన్నటి వరకు కూడా ఉంది. అయితే నిన్న ఒక క్లారిటీని వారు ఇచ్చారు, ఎందుకంటే నిన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి కార్యాలయానికి టీడీపీ శ్రేణులు, అంటే ఆయన ఏదైతే పోటీ చేస్తాడో ఆ పోటీ చేసేటటువంటి 7 నియోజకవర్గాల నాయకులు నిన్న ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిశారు వాళ్ళ కార్యాలయంలో. మాగుంట కార్యాలయానికి వాళ్ళే వచ్చారు. దీంట్లో ఒంగోలు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి దావచల్ల జనార్దన్ గారు, అలానే మార్కాపూర్ నారాయణ గారు, ఎస్ఎన్పాడు బిఎన్ విజయ్ కుమార్ గారు, గిద్దలూరు నుంచి అశోక్ కుమారు, వీళ్ళందరూ కూడా నాయకులందరూ పాల్గొన్నారు. ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి జనసేన పార్టీ తరఫునేమో రియాజ్ గారు, వీళ్ళందరూ కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కార్యాలయంలో ఒక సమావేశాన్ని నిర్వహించారు. నిన్న మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా నేను టీడీపీలో చేరుతున్నా అని చెప్పి నిన్న అధికారికంగా ప్రకటించారు. అయితే నేను వయసు రీత్యా నేను విరమించుకుంటున్నాను, మాగుంట కుటుంబం నుంచి మా అబ్బాయి రాఘవరెడ్డి గారు పోటీ చేస్తారని చెప్పి నిన్న జరిగింది.
తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏంటంటే మాకు మరింత బలం పెరిగింది, మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు రావడంతో వాళ్ళు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఏదైనా ప్రశ్న సారా టీడీపీకి కొంచెం? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మరి కొన్ని ముఖ్యమైన అంశాల మీద విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ. మరి ఇదండి ఈనాటి కాన్ఫిడెన్స్ ఇప్పటికే కార్యక్రమం. తిరిగి రేపు 8:30 శ్రీ సత్యన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం మరిన్ని తాజా వార్తలతోటి. చూస్తూ ఉండండి శ్రీ సత్యన్ నెట్వర్క్. థ్యాంక్ యూ.